Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroj meeku nenu ento tasty ga unde gobi manchuriyani intlone easy ga ela prepare cheskovalo chupinchipothunnan friends. ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి రెండు సార్లు వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కాలీఫ్లవర్ ముక్కలు ములిగేలాగా వాటర్ పోసి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మీరు స్టవ్ మీద పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మటుకు బాయిల్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న చిన్న పురుగు అనేది చనిపోతుంది. అప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్ మైదా పిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, 1 స్పూన్ కారపొడి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన బజ్జీల పిండిలాగా బ్యాటర్ అనేది కలుపుకోండి. చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా కలుపుకుంటే మనకి కాలీఫ్లవర్ ముక్కకు అనేది పట్టుకోదు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవడానికి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క కాలీఫ్లవర్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రెండు వైపులా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు మనం కాలీఫ్లవర్ మొత్తాన్ని మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం కాలీఫ్లవర్ మొత్తం ఫ్రై చేసేసుకున్నాం. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ మటుకు ఆయిల్ని వేడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 పచ్చిమిర్చి చిలుకలను యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని 1 మినిట్ మటుకు మీరు ఫ్రై అవనివ్వండి. ఇలా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇందులో 1 కప్ మటుకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2 నిమిషాలు మటుకు మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, ఇంకా 1 స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని మీరు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం క్యాప్సికమ్ అనేది మగ్గనివ్వాలి 2 నిమిషాల పాటు. ఉల్లిపాయ క్యాప్సికమ్ అన్నది నేను ఇక్కడ సన్నగా పొడవుగా కోసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని 1 స్లరీ లాగా ప్రిపేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఈ టమాటా కెచప్ సిరప్ని అందులో యాడ్ చేసేయండి. ఈ మొత్తాన్ని 2 నిమిషాలు మటుకు మీరు ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో సోయా సాస్ వేయలేదు ఫ్రెండ్స్. మీకు కావాలంటే 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసి మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. టమాటా కెచప్, ఇంకా క్యాప్సికమ్, ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మన గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మన మంచూరియా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.